నువ్వేం చేస్తావు చెప్పు. నేను ఆటో డ్రైవర్ అండి. నా పేరు రేమల్లి రజనీకాంత్. మాది పక్కనే ఉన్న ఒలివర్తిపాడు గ్రామం. 5 కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి. మేము డైలీ వచ్చి టౌన్లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే, లోకల్గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు, మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే 2 గంటలు సమయం పడుతుంది సార్. ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్. అంతేకాదు సార్, నేను 2017 వరకు ఆటో డ్రైవర్ని సార్. 2017లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్. నేను మన గవర్నమెంట్లోనే సార్. అంతేకాదు సార్, ఆకలి సావులు అన్నది 2020-21లో నేను చాలా చూశాను సార్. అవి కరోనా సావుల కింద లెక్కగట్టారు కానీ అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్. నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో బోలు మంది చనిపోయారు సార్. ఎలా చనిపోయాడు అంటే, 3 రోజులు మట్టి అన్నం లేదు, 4 రోజులు మట్టి అన్నం లేదు. అదే సమయంలో అన్నా క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్. అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్. అది నా బాధ నాకు తెలుసు సార్. మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ, అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ, ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ, మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోంచేసేవాళ్ళం సార్. ఈ నా అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. ఈ బండి నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా, నీకేమైనా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా? కలెక్టర్ గ్యాసే కాదు, నీకేమైనా ఐడియా ఉంది దీని మీద? ఓకే, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి. ఇప్పుడు ఎందుకంటే, ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్ నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. కూర్చో. అందరికి నమస్కారం అండి. 15 ఆగస్టు అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ. ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే, ఈ ఎదర కుర్చీలో ఉంటామేమో, మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని, నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు. నేను ఆటో తోలుతానని చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పానండి, 2017 వరకు కూడా నేను డ్రైవర్నేనండి. 2017 తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి. అంతేకాదండి, ఆయన అడిగారు మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి. అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో తోలుతున్నానని చెప్పాను. అది ఖర్చు తగ్గియాలంటే ఎలా మార్గం అవుతుంది అని అడిగారు. పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుతున్నారని ముఖ్యమంత్రి గారు అడిగారండి. అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను. ఖర్చు తగ్గే ఉపాయం ఏమైనా ఆలోచించావు అన్నారండి. అడిగినప్పుడు లేదండి, నేను దీన్ని తోలుకుంటా పిల్లల్ని చదివించుకుంటానికి సరిపోతుందండి, దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను. అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు. దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి, కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి. నేను సుమారు 3 లక్షల 4 లక్షలు ఉంటుందని చెప్పాను. చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి, అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దేమో, ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి.
తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి. కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. పిలిచి చాలా చోట్లకు ఫోన్ చేశారండి, ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి. అడిగినప్పుడు అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి. డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు. అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిచారండి. వాళ్ళు అడిగారు నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయ్యా, మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి. అప్పుడు నేను తోటి డ్రైవర్లను కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు. అది తీసుకుంటానని చెప్పాను. అది గుడివాళ్ళలో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి. సమయం 8 ఆ టైం అయింది. అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారండి, ఏ టైం అయినా బండి వేసుకొని ఇంటికి వెళ్ళమన్నారు మిమ్మల్ని. బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి. ఆ బండి వేసుకొని ఇంటికి వచ్చానండి. తర్వాత అది ఛార్జింగ్ పెట్టుకుంటాక ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి. అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు.